కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లిలో వైకుంఠధామం క్రీడా ప్రాంగణంను ప్రభుత్వ వైపు గంప గోవర్ధన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రగతి ద్వారా ప్రభుత్వం మౌలిక వసతులను కల్పిస్తుందని సూచించారు. పట్టణాల్లో పరిశుభ్రతకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, మున్సిపల్ చైర్పర్సన్ జాహ్నవి, వైస్ చైర్పర్సన్ ఇందుప్రియ, కౌన్సిలర్లు అధికారులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో దేవునిపల్లి 2018 సంవత్సరంలో కామారెడ్డి పురపాలక సంఘంలో విలీనం చేయడం జరిగింది. ఈ ప్రమాణమైనటువంటి వైకుంఠ ధామాన్ని 63 లక్షలు ఖర్చు పెట్టి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇందిరానగర్ దగ్గర 9 ఎకరాల స్థలం ఉండి కాంపౌండ్ కూడా పెట్టడం జరిగింది. అక్కడ కూడా ఇప్పటికీ 2 కోట్ల 25 లక్షలు ఖర్చు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ కౌన్సిలర్లకు, గౌరవ కలెక్టర్ జితేష్ వి పాటిల్ గారికి, అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ వెంకటేష్ ధోత్రే గారికి, మీ చైర్మన్ గారికి, వైస్ చైర్పర్సన్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. జై తెలంగాణ.